ఇంత కడితేనే రైతులకు సున్నా వడ్డీ అనేది ఇవ్వగలుగుతాము అని ఏకంగా 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రైతులు అనే డిపార్ట్మెంట్ చెబితే అందులో కేవలం 5% 5 పైసలు కేవలం 5 పైసలు ఇచ్చి 600 కోట్ల 5 పైసలు ఇచ్చి 95% ఎగరగొట్టేసి మళ్ళీ సున్నా వడ్డీ పథకం మేము బ్రహ్మాండంగా చేశాము. సున్నా వడ్డీ పథకం గతం నుంచే ఉంది. సున్నా వడ్డీ అన్న పథకం అన్నది సున్నా వడ్డీ అన్న పథకం బ్రహ్మాండంగా మేము చేశాము అని చెప్పుకునే అద్వానమైన పరిస్థితిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా వీళ్ళ మనస్సాక్షిని వీళ్ళంతా కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా దమ్మిడి ఇవ్వలేదు అని చెప్పి, రూపాయి ఇవ్వలేదు అని చెప్పి ఎవడైనా అంటే దాని అర్థం 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను 2 రూపాయలు ఇచ్చాను, దమ్మిడి కన్నా ఎక్కువగానే ఇచ్చాను, కాబట్టి నేను ఇచ్చేశాను అని చెప్పి చెప్పుకునే అంత సిగ్గుమాలిన పరిస్థితిలో ఏకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు అని అంటే సిగ్గుతో తల వంచుకోవాలి మీరంతా అని చెప్పుకుని నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అధ్యక్ష ఇదే విధంగా అధ్యక్ష వీళ్ళు చేసిన మోసానికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు రైతులు మోసపోతే ఈ వడ్డీ లేని రుణమాఫీ అన్న పథకం ద్వారా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు ఈయన చేసిన మోసానికి, ఇదే సున్నా వడ్డీ అన్న పథకం ఈయన చేసిన మోసానికి ఏ స్థాయిలో మోసపోయారో ఒక్కసారి నేను లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఇవి కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు. కంప్లీట్ స్టేట్మెంట్ అధ్యక్ష. వాళ్ళు 22 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అని అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా మనుషులలో చిత్తశుద్ధి అయినటువంటిది ఏ పార్టీ సార్?
తను వాళ్ళు వాడే బాడీ లాంగ్వేజ్ చూసారా సార్? అచ్చెన్నాయుడు అహాభావాలు, తను చేయి చూపిస్తున్న విధానము, ఒక ముఖ్యమంత్రి గారితో ప్రవర్తించాల్సిన మనిషి ఇదేనా సార్? అది సార్ రైతులతో ప్రతి సంవత్సరం 3000 కోట్ల అవసరం ఉందని తెలిసి కూడా 170 కోట్ల బడ్జెట్లలో పెట్టి సిగ్గుపడాల్సింది పోయి, రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, అహాభావాలు సార్ చేతులు ఇస్తానడము ఇస్తానడము ఏం సార్? అది ఇది కాదు సార్. ప్లీజ్ ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్ ప్లీజ్ సత్యనారాయణ గారు చెప్పండి, కూర్చోండి కూర్చోండి, రామారావు గారు కూర్చోవాలి ప్లీజ్ అధ్యక్ష ఆగండి చెప్పండి, మినిస్టర్ గారు చెప్పండి అధ్యక్ష. ఆగండి ఎందుకని వైఆర్ గడింగ్ ఎలక్షన్స్ అండర్ తల్లి వాళ్ళే ఉన్నారు, మీరు మీరేనే ఉన్నారు, వాళ్ళు ఎందుకంటే దానికి ప్లీజ్ మినిస్టర్ సత్యనారాయణ గారు చెప్పండి అధ్యక్ష. రామారావు ఆగండి, ఆయన మాట్లాడుతున్నారు కదా, ఆగండి ఆయన మాట్లాడుతున్నారు, ఆగండి అధ్యక్ష. వేస్తారు కూర్చో మాట అధ్యక్ష. ఈ శాసనసభలో ప్లీజ్ సరే చూద్దాం, చూద్దాం మీరే కదా.